సంస్థ ఎన్నికల్ని జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి 59% ఏర్పాటు చేయాలని ఒక దృక్పథంతో, ఎస్సీ ఎస్టీ బీసీలకి అందరికీ కలిసి 59% చేయాలని దృక్పథంతో వారు ఎలక్షన్కి పోతే, చంద్రబాబు నాయుడు బీసీలపైన ప్రేమ చూపిస్తూ బీసీల ద్వారానే వారు వారి యొక్క ప్రతినిధిగా పోయి హైకోర్టులో కేసు వేయటం, హైకోర్టు 50%కి ఎలక్షన్లు జరపమని ఆదేశాలు ఇవ్వటం, కానీ జగనన్న మాట తప్పుడు మడం తిప్పుడు కాబట్టి ఈరోజు 34-35% బీసీలకి రిజర్వేషన్ కల్పించి పార్టీ తరపుననే బీసీలకు కూడా న్యాయం చేసే శక్తి ఈ ఇండియాలోనే ఒక జగన్మోహన్ రెడ్డికి దక్కింది. ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్లు ప్రకటించిన వెంటనే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సారా ఇచ్చి డబ్బు ఇచ్చి మంది ఇచ్చి గెలిచే అలవాటు అతనికి, మొదటి నుంచి కూడా అన్ని పార్టీలను కలుపుకొని ప్రతి ఒక్కరికి డబ్బులు మయం చేసి సారాయి మయం చేసి బ్రాందీలు ఇచ్చి కార్యకర్తలంతా ప్రజలంతా పూర్తిగా నాశనం చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి సారాయి డబ్బు ఇంటింటికి పంపిస్తుండని ఒక పిచ్చి కూత కూడా కూయటం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రిస్టేజ్గా తీసుకున్నారు, నీతివంతం పరిపాలన చేయాలి, లోకల్ బాడీ ఎలక్షన్లో ఇటువంటి పరిస్థితులు కూడా ఒక్క రూపాయి ఇవ్వకూడదు, మందు ఇవ్వకూడదు, దీన్ని సీరియస్గా తీసుకోవాలని డీజీపీలకి ఎస్పీలకి కలెక్టర్లకి మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి కూడా తీవ్రమైన చంచలమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు 4 గంటల నుంచి ప్రతి ఒక్క జిల్లాలో కూడా పెద్ద ఎత్తున 10-15 వేల పోలీసులతో ప్రతి బార్డర్ ఏరియాలను ఐడీలు లేకుండా, మందు తయారు చేసే వాళ్ళు లేకుండా, ఇట బెల్లం విషయంలో కానీ ఇట సారా విషయంలో కానీ మొత్తాన్ని కూడా ధ్వంసం చేసుకుంటూ పనిచే వాళ్ళు దీన్ని ఏ ఉత్పత్తి చేసినటువంటి వాళ్ళపైన కఠినంగా నిర్ణయాలు తీసుకొని వాళ్ళపైన పీడీ యాక్ట్లు కూడా పెట్టమని ఆదేశాలు ఇవ్వడం, మా డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎక్సైజ్ వాళ్ళు కానీ మన గవర్నమెంట్కి సంబంధించినటువంటి డీజీపీ కానీ ఎస్ఐలు కానీ ఎస్పీలు కానీ అదేవిధంగా కలెక్టర్లు కానీ దీనిపైన తీవ్రంగా తీసుకున్నారు. ఎక్కడ డబ్బు పంచకుండా ఎక్కడ మందు ఇవ్వకుండా చేసే కార్యక్రమం కూడా ఛాలెంజ్గా తీసుకున్నారు. ఎప్పుడైతే నీతిగా సచివాలయాలకి ఎగ్జామ్స్ పెట్టి మెరిట్ పైన ఏ విధంగా ఉద్యోగాలు ఇప్పించి ప్రజల మన్నన పొందినాడు, అదేవిధంగా నవరత్నాల ద్వారా ప్రతి ఇంటికి కూడా దాదాపు ఇప్పటికే 30,000 నుంచి 60,000 వరకు సహాయం అందింది, అది అమ్మఒడి కానివ్వండి, అది జగనన్న వసతి దీవెన కానివ్వండి, అది రైతు భరోసా కానివ్వండి, అది రిక్షా వాళ్ళకి పెన్షన్లు కానివ్వండి, అది ఇంకా తీసుకుంటే ప్రతి ఒక్క మహిళలకు కూడా పావుల వడ్డీ లేకుండా 0% వడ్డీతో డబ్బులు ఇవ్వడం కానివ్వండి, మహిళా లోన్లు తోసే కార్యక్రమాలు కావండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి కాపులకు కూడా ఆడవాళ్ళకి 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు అయిన వాళ్ళకి 75,000 రూపాయలు ఈ 4 సంవత్సరాలు ఇచ్చే కార్యక్రమం కూడా చేశారు, మహిళా లోన్లు కూడా దోసే కార్యక్రమాలు తీస్తూ ఉన్నారు, రైతులు కూడా బోర్లు వేసే కార్యక్రమం తీసుకుంటున్నారు. ఇన్ని చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి పార్టీ కులము మతం అనేది లేకుండా ఒక మానవ సేవగా ఒక దైవ స్వరూపుడుగా చేస్తున్నాడని ప్రతి ఒక్క ఇంటిలో కూడా దేవుడిగా భావిస్తూ అతను కొనియాడుతున్నారు. కాబట్టి నేను చంద్రబాబుకి చెప్పేది ఏమంటే, నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డి పైన బురద జల్లే కార్యక్రమాలు నువ్వు నీచమైన బుద్ధిని వదిలేసి, ఎందుకంటే నీకు 3 గుణాలు ఉండదు, వెన్నుపోటుదారుడు, నమ్మిన వాళ్ళని గొంతుకోసేవాడు, పేదవాళ్ళ అభివృద్ధిని నువ్వు ఏ రోజు కూడా కాల కులాలకు సంబంధించినటువంటి పరికరాలు ఇస్తూ కుల వృత్తులను ప్రోత్సహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఏ కులస్తులు ఆ కులస్తులుగానే పనిచేయాలి అనుకున్న వ్యక్తికి ఇంగ్లీష్ మీడియం పెట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్ని చదవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకునింది. దిశ చట్టాన్ని తీసుకొని వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రమే కాదు అన్ని మన ఇండియాలో కూడా ప్రతి రాష్ట్రం కూడా దీన్ని ఆదర్శంగా తీసుకున్నారు. ప్రధానమంత్రి కూడా చాలా బాగా ఆదర్శం తీసుకున్నాడు. అన్ని ప్రాంతాలు బాగుండాలని 3 క్యాపిటల్ కూడా ఏర్పాటు చేయడం, అందరూ మన్నలను పొందుతున్నాడు. ఖచ్చితంగా ప్రజలు దీవిస్తుండరు, ప్రతి ఒక్క ఓటు కూడా జగనన్నకి అయిపోతున్నారు. ప్రజల దీవెనతో జగనన్న శాశ్వతంగా ముఖ్యమంత్రి అవుతాడు. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజల నుంచి దూరం కాడు, వాళ్ళ తండ్రి
రాజశేఖర రెడ్డి గారు యుగ పురుషుడిగా అందరికీ ఆదర్శుడైతే ఈయన ఇంకా రెండు అడుగులు ముందుకేసి తన ఇంటికే ఒక మానవ సేవకుడు ఒక దైవ స్వరూపుడు వచ్చినాడు మనంతా సుఖ సంతోషం ఉండము అనే ఒక ఆలోచనతో ముందుకు పోతున్నారు. మహిళలు కూడా ఈ మద్యపాన నిషేధాన్ని దశల వారీగా చేసి ఏర్పాటు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని గురించి మాట్లాడే అర్హత కానీ ఆయన గురించి చెప్పే ఒక నీచమైన మనస్తత్వాన్ని చంద్రబాబు వదులుకోవాలా. చంద్రబాబు పార్టీలో ఉండే ప్రతి ఒక్కరు కూడా వారి ఎక్స్ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ పూర్తిగా పార్టీని వదిలి తండోపతండాలుగా వచ్చేస్తున్నారు. చేరిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కులమో మతమో పార్టీ లేకుండా మా ఇంటికి కూడా డబ్బు వచ్చింది, మాకు కూడా కరెంటు చార్జీలు తగ్గింది, మాకు కూడా నీళ్ళు ఇచ్చాడు, నా బిడ్డలు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుతారని ఒక ఆలోచనతో జగనన్నని సపోర్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు. నీ మాదిరిగా కులాలతో రాజకీయం చేయలేదు. ఈరోజు నాలుగు రాజ్యసభలు వస్తే అతన్ని నమ్ముకున్న వాళ్ళని మొదటి నుంచి అతనితో ఉన్న వాళ్ళని ఇటు పిల్లి సుభాష్ చంద్ర కానీ ఇటు మోపిదేవి రమణకు కానీ ఇద్దరు కూడా బీసీలు రాజ్యసభ ఇచ్చి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డికి దక్కింది. నేను ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు ఏ రోజు కూడా బీసీలను ఇంత విధంగా చూసుకోవాలా. బీసీ ఓట్లు వాడుకున్నాడు. ఎన్టీ రామారావు వచ్చినప్పుడు బీసీలకు బ్రహ్మాండం చేసినాడని ఆయన ఫోటో పెట్టుకొని బీసీలను ఏమరుస్తున్నాడు. బీసీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుంటున్నారు, ఇంటింటికి ఆయన ఫోటోని తీసుకొని వచ్చుకుంటున్నారు. బీసీలు అందరూ ఒకటి అవుతున్నారు. బీసీలకు కూడా రిజర్వేషన్ ఎక్కువగా ఇస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలందరూ ఆయన ఆహ్వానించాలి, ప్రజలు ఆయన దీవించాలి, ప్రజలు జగనన్న ఉన్నంత వరకు ఆయన ముఖ్యమంత్రి చేయాలని ప్రజల్ని నేను వేడుకుంటూ కులమో మతమో పార్టీ లేని వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి తెస్తున్నాడు కాబట్టి మీరు ఆయన దీవించాలా. మిమ్మల్ని కూడా భగవంతుడు ఆర్థికంగా పైకి తేవాలా, విద్యాపరంగా పైకి తేవాలా, ఎలాంటి కలతలు లేకుండా ప్రతి కుటుంబ సుఖ సంతోషం ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ మీరందరూ జగనన్నని ఆశీర్వదించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.